ఎన్నో జన్మలలో చేసుకున్న పుణ్య విశేషాల వల్ల కొందరికి సురానీక గణంలో కానీ నరానీక గణంలో కానీ క్రమంగా ఉత్తమమైన జన్మ లభిస్తుంది. ఇది ఉత్తమ జన్మ, ఇది అంగీకరించవలసిన విషయం. మనిషి ఎట్లా ఉత్తముడవుతాడు ఎన్ని పనులు చేస్తూ ఉంటే? సరే, వాళ్ళ గురించి వద్దు, నువ్వు ఉత్తముడివి కా, నీకు ఆ యోగ్యత ఉంది కదా, నీకు అధికారం ఉంది కదా. అందువల్ల ఎప్పుడు మనుష్యుల్ని మనిషి తిట్టుకుంటూ ఉండకూడదు. మనుష్య జన్మ అనేది ఉత్తమమైన జన్మ, అందులో అనుమానమే లేదు. ఎందుకంటే మనిషి చేసే ఈ మంచి పనులు కానీ సాధన కానీ జ్ఞాన సాధన కానీ ఇవన్నీ చూసినప్పుడు మనకి అది ఆ ఉత్తమ జన్మ అని అంగీకరించాలి. ఎందుకంటే లేకపోతే అది సాధారణంగా వచ్చేది కాదు కదా. అటువంటి ఆ జన్మ, జన్మల్లో మనుష్య జన్మ చాలా ఉత్తమమైంది అని. ఎందుకంటే వీడు ఉత్తమమైన పనులు చేయగలడు అని, చెయ్యాలి, చేసినప్పుడు వీడు ఉత్తముడు. కాకపోతే వీడు ఇటువంటివి చేయకుండా అధర్మమైన పనులు చేస్తున్నాడు కాబట్టి అది ఉత్తమ జన్మ కాదు. ఏది? ఆ మనిషి జన్మ. అందరినీ గుంపులో కట్టేయకూడదు మనం, అందరూ ఒకటే అన్నట్టుగా, అది పొరపాటు కదా. అందువల్ల ఆ నరానీక గణంలో కానీ సురానీక గణంలో కానీ క్రమంగా ఉత్తమమైన జన్మ లభిస్తుంది. ఆ జన్మ రావటం చాలా అపురూపం అండి. మనుష్య జన్మ రావటం అనేది చాలా అరుదు. అది వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కానీ అలా ఉత్తమ జన్మ దొరికిన వారందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకుంటారు అనే నియమం లేదు. అందరూ మంచివాళ్లే, అందరూ దాన్ని ఉపయోగించుకుంటారు అని మనం చెప్పలేము. కొంతమంది సద్వినియోగపరుచుకోకుండా కూడా పోతారు, అలా కూడా చాలామంది ఉంటారు. అతి తక్కువ మంది మాత్రమే సాంసారిక భోగాల వైపుకు వెళ్లకుండా ఉంటారు. కొంతమంది మాత్రమే ఎంత కావాలో అంత ఉంటూ తక్కిన దాన్ని సాధనానికి వాడుకుంటారు. అటువంటి వాళ్ళు చాలా అరుదుగా అపురూపంగా ఉంటారు. మిగతా వారందరూ ఈ ఉత్తమ జన్మలో కూడా భోగ విషయాలనే ఆశ్రయిస్తారు. వాళ్ళకి ఇదే సర్వస్వం అయిపోతుంది, అక్కడే మునిగిపోయి ఉంటారంతే. దీనితో వైరాగ్యం అనేది ఎంత దుర్లభమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకోసం దీన్ని చెప్పారు. అది చాలా దుర్లభమైంది, అది రావటం చాలా అపురూపము. మనం క్షణక్షణానికి భోగ విషయంలో తగులుకుని ఉంటాం కదా, ఒక్కసారి అయినా మనకు వైరాగ్యం వచ్చిందా? రాలేదు. ఏదో వైరాగ్యం వచ్చిందంటే రోగంతోనో దేంతోనో వచ్చింది తప్ప సహజమైన వైరాగ్యం రాలేదు. దాన్ని వృద్ధి చేసుకోవాలి మనం. ఆ సింపుల్గా ఉండటం అభ్యాసాన్ని చేసుకోవాలి. దాంతో నిదానంగా నిదానంగా వైరాగ్యాన్ని వృద్ధి చేసుకోవాలి. అది చాలా దుర్లభం, చాలా అరుదు, చాలా అపురూపం. ఓ రామ, ఇక్కడ చెప్తున్నారు చూడండి, ఇది వశిష్ఠుల వారి గొప్పతనం. ఎవరెవరో ఎందుకయ్యా, నన్నే ఉదాహరణగా తీసుకో. ఎవరి గురించో ఎందుకు చెప్పాలి? ఎవరినో ఎందుకు నిందించాలి? ఎందుకు నన్నే ఉదాహరణగా తీసుకో. అహమివా నాలాగానే చూశారు ఆయన్ని, ఆయనే ఉదాహరణగా చెప్పుకుంటున్నారు. ఎంతమంది ఉంటారండి ప్రపంచంలో ఇట్లా? గురువులు అట్లా తమనే ఉదాహరణగా చెప్పుకునే వాళ్ళు కూడా చాలా అపురూపం, చాలా అరుదు. అట్లా ఆయన నన్నే ఉదాహరణగా తీసుకో. నాకు పుట్టుకతోనే శమము దమముదలైన సమస్త సద్గుణ సంపత్తి వచ్చింది. నాలో శమదమాది సంపత్తి అంతా ఉంది పుట్టుకతోనే. వశిష్ఠుల వారికి మానసపుత్రుడు అని కదా పేరు, బ్రహ్మ మానసపుత్రుడు వశిష్ఠుల వారు. ఈ సద్గుణ సంపత్తి అంతా నాలో ఉంది. ఆ సద్గుణాలన్నీ గొప్పగా ఉండటంతో ఏమిటి ఫలము అంటే, నిరంతర ఆత్మ విచారణ చేసే యోగ్యత నాకు ఉంది. ఎందుకంటే పుట్టుకతోనే వచ్చేసాయి కదా, ఇంకెక్కడికి పోవాల్సిన పనులే. ఆయనకి ఆత్మే గురువు. ఆయనకి బ్రహ్మని అడిగితే అయ్యా ఉపదేశం చేయని, నీకెందుకయ్యా ఉపదేశం, నువ్వు పుట్టుకతోనే వాటితో పుట్టావు జ్ఞానంతో అని చెప్తాడు బ్రహ్మదేవుడు. అటువంటి వాళ్ళు వాళ్ళు అందుకనే ఆ యోగ్యతతో నిరంతర ఆత్మ విచారణ చేసే యోగ్యత, అవకాశం కూడా నాకు ఉన్నాయి. ఒక యోగ్యత ఉంటే సరిపోదు, అవకాశం ఉండాలి. ఆ అవకాశం కూడా నాకు ఉంది. అలా ఉన్నా కూడా నేను ఈ ఇక్ష్వాకు వంశానికి, బ్రహ్మగారు ఒక విధించారు, నువ్వు ఇక్ష్వాకు వంశానికి రఘువంశానికి పురోహితుడిలాగా ఉండవయ్యా అని, రాజపురోహితుడిలాగా. అది ఆయన చెప్పుకుంటున్నారు, ఆయన బాధ ఆయన తోడుకుంటున్నారు. ఏమిటి అంటే, ఈ ఇక్ష్వాకు వంశానికి, ఈ రఘువంశానికి రాజపురోహితుడిని కావాల్సి వచ్చింది. ఇది నా ప్రారంభం, ఏం చేయను నా కర్మ. వశిష్ఠులు వారు చెప్తున్నారు, రాజపురోహితుడిని కావాల్సి వచ్చింది నేను, ఇది నా ప్రారంభం, ఇదే నా నిరంతర సమాధి సుఖానికి పెద్ద విఘ్నం. ఈ విఘ్నం వచ్చి పడింది నాకు. నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, ఏమిటి ఇది, ఎందుకు నాకు అవసరమైందా, ఎందుకు పెట్టుకున్నాను రా నాయన అనిపిస్తూ ఉంటుంది నాకు. కానీ బ్రహ్మగారి ఒక ఆజ్ఞగా ఆయన పాటిస్తూ ఉన్నారంతే, తప్పదు కాబట్టి. అది కూడా ఆయనకి ఇష్టం లేదు. ఏదో ఇక్కడ పెద్ద కీర్తి వచ్చేస్తుంది, దీంతో పెద్ద పదవి, వశిష్ఠుల వారు ఎక్కడికి వెళ్ళినా దండాలు నమస్కారాలు ఇవన్నీ, అది కూడా అవసరం లేదు ఆయనకి. ఎందుకంటే ఇది నా సమాధి సుఖానికి విఘ్నంగా ఉంది ఇది. ఎందుకంటే రండి రండి, అక్కడ పని ఉంది, దశరథుల వారు పిలుస్తున్నారు, ఏదో కార్యక్రమం, లేదా పిలవకపోయినా కూడా ఆ బాధ్యత అనేది అట్లా చేస్తుంది.
ఏమో రాజులకి ఏం అవసరమైందో వెళ్ళి దారి చూపించాలి, సలహాలు చెప్పాలి కదా. అందువల్ల ఇది నాకు విఘ్నంగా కనిపిస్తోంది ఈ సమాధి సుఖానికి అని వశిష్ఠులు వారు చెప్పి, అందువల్ల నేను నిరంతరము ఆత్మవిచారణ చేసేందుకు యోగ్యుణ్ణి ఉండి కూడా. ఈయన ఏమయ్యారంటే వశిష్ఠులు వారు మానసపుత్రుడుగా పుట్టి తరువాత ఈ ఇక్ష్వాకు వంశంలోనే ఒక నిమి చక్రవర్తి అని ఆయన వచ్చారు. ఆ నిమి చక్రవర్తికి ఈయనకి తగాద. ఈ తగాదలో ఇద్దరు పరస్పరం శపించుకున్నారు. ఆయన చూడండి రాజర్షి, ఆ రాజర్షి ఈయన్ని శాపం పెట్టాడు. ఇద్దరు పరస్పరం శపించుకుని ఈయన కుండలో పుట్టాల్సి వచ్చింది. మైత్రావరుణ అని పేరు ఎవరికి, వశిష్ఠుల వారికి. మిత్రావరుణ అనే ఆ మహర్షులు కానీ దేవతలు కానీ వాళ్ళ రేతస్సుతో వాళ్ళ తేజస్సుతో ఒక కుండలో పుట్టాడు. ఈయన కూడా వశిష్ఠుల వారు కూడా కుంభోద్భవ అగస్త్యుల్లాగా, అగస్త్యుడికి కూడా మైత్రావరుణి అని పేరు, ఈయనకి మైత్రావరుణ అని పేరు. ఎవరు, వశిష్ఠుల వారు. ఈయన అట్లా ఆ మానసపుత్రుడిగా ఉండేవాడు, ఇప్పుడు కుండలో పుట్టాడు. ఈ కుండలో పుట్టిన వశిష్ఠుడు మాట్లాడుతున్నాడు. అంటే అప్పుడు ఎప్పుడైతే కుండలో పుట్టాడో, అంటే కుండ అంటే కొద్దిగా రజోగుణం వచ్చేసింది అనే అభిప్రాయం. కుండ అంటే ఏమిటి, సామాన్యంగా దేహం అనే అభిప్రాయం. కుండకి ఎప్పుడు కూడా శాస్త్రంలో కుండ అన్నారు అంటే దేహం అనే అర్థం. అంటే కుండ అంటే మనం దేహాన్నే చూస్తున్నాము, మట్టిని చూడటం లేదంటే ఆత్మను చూడటం లేదు అనే అభిప్రాయం. ఇవి రెండు దానికి మనం ఈజీక్వల్ టు పెట్టుకోవాలి. కుండ ఈజీక్వల్ టు దేహము, మట్టి ఈజీక్వల్ టు ఆత్మ అని. ఎందుకంటే కుండే చూస్తాం కానీ మట్టిని మర్చిపోతాం మనం. మట్టిని గురించి ఎవరు పట్టించుకోరు. మట్టి ఎక్కడి నుంచి వస్తుంది అని అంతా మూలాన్ని తోడేస్తూ ఉంటే మట్టి ఖర్చు అయిపోతే కుండలు ఎక్కడి నుంచి తయారవుతాయి, అలా కూడా మనం ఆలోచించాం కనీసం. అందుకనే ఈ దేహము అంటే ఈ కుంభోద్భవుడు అయిపోయిన తర్వాత కుండ నుంచి పుట్టాక ఆయన, అప్పుడు ఆయనకి ఈ దేహమైన ఒక విచారం వచ్చేసింది. ఈ భ్రాంతి అనలేం, ఆయనకు భ్రాంతికి అతీతంగా ఉన్నాడు వశిష్ఠుల వారు. కానీ అట్లా పుట్టడం వల్ల ఈయన వీళ్ళకి రాజపురోహితుడిగా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు రాజపురోహితుడిగా ఉన్న వశిష్ఠుల వారు మైత్రావరుణ అంటే కుంభోద్భవ, కుండ నుంచి పుట్టిన వశిష్ఠుల వారు. తర్వాత ఆయన మళ్ళీ ఆ మానసపుత్రుడయ్యి అవ్వకుండానే జ్ఞానంగా ఆయన ఇంకా సప్తఋషుల్లో చేరిపోయారు కదా వశిష్ఠుల వారు. అది సాధన అంటే ఆ శాపంతో ఆయన పుట్టినప్పటికీ కూడా మళ్ళీ దాన్ని ప్రయత్నంతో తొలగించుకుని ఆ శాపాన్ని సప్తఋషి మండలంలో చేరారు వశిష్ఠుల వారు. ఇంకా ఆయన అంతే పరమాత్మ స్వరూపం. అట్లా నేను యోగ్యుణ్ణి అయి ఉండి కూడా ఆత్మవిచారణ చేయటానికి నన్ను నేను శుద్ధ సాత్వికుడు అని చెప్పలేకపోతున్నాను. నేను అది ఘంటాఘోషంగా నేను చెప్పలేను, నేను శుద్ధ సాత్వికుడు నేను చెప్పలేను. వశిష్ఠుల వారే అంటున్నారు అట్లా, నేను చెప్పలేను అని. ఎంతమంది ఇలా అంటారండి, మనం కానిదే మనం చెప్పుకోవడానికి ఎప్పుడు ఇష్టపడతాం. మనం ఏదో మనలో ఏ లోపం ఉందో మనం ఎప్పుడు చెప్పుకోం. అంతా అందరికీ మంచి మంచివే కావాలి, పొగిడేవాళ్లే కావాలి, పొగుడుతూ ఉండాలి. ఈయన చూడండి ఇక్కడ వశిష్ఠుల వారు, శుద్ధ సాత్వికుడిని కాదు నేను, అది నాలో కూడా ఆ శుద్ధ సత్వం అనేది పూర్తిగా లేదు అని చెప్తూ, నేను రాజస సాత్వికుణ్ణే తప్ప శుద్ధ సాత్వికుణ్ణి కాదు, నాలో కూడా రజోగుణం ఉంది అని ఆయన వశిష్ఠుల వారు చెప్పుకుంటూ, నాలో రజోగుణం ఉంది అని అన్నా అంటే అది ఈశన్ మాత్రంగా ఉంది, కొద్దిగా ఉంది. వశిష్ఠుల వారిలో ఆ పూర్తిగా సముద్రంలాగా లేదు, కొద్దిగా రజోగుణం ఉంది, ఎక్కువగా సత్వగుణం ఉంది అని వశిష్ఠుల వారు తమ గురించి తామే ఏమాత్రము అభిమానం లేకుండా నిరభిమానంగా నిరహంకారంగా అంటే దాపురికం లేకుండా చెప్పుకోవటంతో శుద్ధ సాత్విక జన్మ లభించటము, దానిని సద్వినియోగపరుచుకుని ఆత్మచింతనలో మాత్రమే ఉండిపోవటం అనేది చాలా దుర్లభము అని వైరాగ్యాన్ని గురించి అతిశయోక్తిగా మనకి ఇక్కడ ఉపదేశం చేశారు అని మనం తెలుసుకోవాలి.